గత 18 రోజులుగా ఎమ్మెల్యే జ్యోతి రచంటి బాబు 72 గ్రామాలలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తీరు తెలుసుకుంటూ పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్ర ముగింపు సభ జగ్గంపేటలో పర్ణయ ఫంక్షన్ హాల్లో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతి రచంటి బాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, కురసాల కన్నబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, జక్కంపూడి రాజా, అనపర్తి శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కందుల చిట్టిబాబు, స్వర్గీయ కందుల కొండయ్య దొరకుమారుడు కందుల విజయ్ వారి అనుచర గణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీకి అండగా ఉండి సేవలు అందించామని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నామని, కానీ ఇప్పుడు పార్టీలో పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆయన వాపోయారు. జ్యోతిల చంటిబాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేశామని, ఇప్పుడు ఆయన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని ఆయన అన్నారు. మంత్రులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సంవత్సరం కాలంలోనే నవరత్నాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందని, జగ్గంపేట నియోజకవర్గానికి 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట వ్యవసాయ కమిటీ యార్డ్ చైర్మన్ జనపరెడ్డి హిమశైల సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.